నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహర చతుర్థి ఆగస్ట్ 22 గురువారం జరుపుకోవాలా, ఆగస్ట్ 23 శుక్రవారం జరుపుకోవాలా, చంద్రోదయ సమయం ఏమిటి, ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి, చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేందే సంకటహర చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహర చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటమును తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఇలా ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. ఆగస్ట్ 4 సంకటహర చతుర్థి గురువారం జరుపుకుంటాము. ఈరోజు చవితి తిథి ఆగస్ట్ 22 గురువారం సాయంత్రం 5:58 ఆగస్ట్ 23 శుక్రవారం మధ్యాహ్నం 3:29 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. మనము సంకటహర చతుర్థి అనేది చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఆగస్ట్ 22 గురువారం సాయంత్రం మనకి రాత్రికి చవితి తిథి చంద్రోదయం రెండు కలిసి ఆగస్ట్ 22 గురువారం ఉంది. మనకి గురువారం అనేది ఉదయం సూర్యోదయంతో చవితి తిథి లేకపోయినా చంద్రోదయంతో చవితి తిథి ఉంది. కాబట్టి మనకి ఎప్పుడు సంకటహర చతుర్థికి చంద్రోదయంతో చవితి తిథి కలిగిన తిథినే మనం ఆ రోజు పండగ అంటే సంకటహర చతుర్థి పూజకు పరిగణిస్తాము. మరి ముడుపు కట్టే పూజ మొదలుపెట్టే సమయం చూద్దాము. ఉదయం 7:35 ఉదయం 9:44 మధ్యలో అండి. ఆ సమయం కుదరపోతే ఉదయం 10:50 మధ్యాహ్నం 12:00 ఈ సమయంలో పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈ నెలలో మొదటిసారి ముడుపు కట్టుకుందాం, పూజ ప్రారంభించుకుందాం అనుకునే వాళ్ళు ఉదయం మనకి చవితి తిథి లేదు కాబట్టి సాయంత్రము ముడుపు కట్టుకోండి. అంటే పూజా సమయం అనేది ఇచ్చాను కదా, ఆ సమయంలో ముడుపు కట్టుకోండి. కానీ ఉదయం పూజ అనేది ప్రారంభించుకోవాలి. అంటే ఏంటి, ముడుపు కట్టకపోయినా మీరు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఉపవాసాన్ని కూడా ఉదయాన్నే కంటిన్యూ చేసుకోవాలి. సాయంత్రం పూజా సమయం 6:40 రాత్రి 9:00 అండి. మరి ఈ నెల పీఠం పేరు గణపతి పీఠం అండి. నామం పేరు హేరంబ మహాగణపతి నామం. ఈ నామాన్ని మనకు కుదిరితే 21 సార్లు జపించాలి. అదేవిధంగా ఈ నెల చంద్రోదయ సమయాలు విశాఖపట్నం రాత్రి 8:22 విజయవాడ రాత్రి 8:33 హైదరాబాదు రాత్రి 8:42 బెంగళూరు రాత్రి 8:47 ఇవి కాకుండా మీరు వేరే జిల్లాలో అయితే లేదా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా నాకు కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేసినట్టయితే మీ జిల్లా పేరండి, మీ ఊరు పేరు కాదు. మరి ఊరికి మనము టైం ఇవ్వలేము కానీ జిల్లా పేరు పెట్టినట్లయితే తప్పకుండా నేను కామెంట్ చేస్తానండి. అది కూడా 7:00-8:00 ముందుగా చేసినట్లయితే. పూజ ప్రారంభించుకుని అప్పుడు చంద్రోదయ సమయం అడిగితే కరెక్ట్ కాదు, ముందుగా మీరు అడిగినట్లయితే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా వేరే దేశాల వారైనా నాకు తొందరగా కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఏ రోజు మనకి సంకటహర చతుర్థి తగులుతుంది, మరి ఏ సమయంలో చంద్రోదయ సమయం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. కొంచెం తొందరగా కానీ మీరు నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. మరి యుఎస్ఏలో ఏ రోజున సంకటహర చతుర్థి జరుపుకోవాలి, ఏ సమయము చంద్రోదయ సమయం ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాము. అమెరికాలో సంకటహర చతుర్థి అనేది ఆగస్ట్ 22, 2024 గురువారం రాత్రి 9:23 ఇదే చంద్రోదయ సమయము మరియు ఆర్గ్యం ఇచ్చే సమయము రెండు అండి.
చంద్రోదయ సమయాలు చూశారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవుపాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షింతలు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేల వైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిను లేదంటే వెండి కాయిను లేదు అంటే ఒక రూపాయి కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షింతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండరాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీరు మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్నే కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి? లేదండి, చంద్రోదయ సమయంలో ఆర్ఘ్యం ఇచ్చే వరకు ఏ ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మళ్ళీ ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు అంటే ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు, వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.